టీఎస్ 24 న్యూస్. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతాయన్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే పొంగులేటి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లోకి చేరతారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు బీజేపీ నాయకులు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే డీకే అరుణ, విజయశాంతి, కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఏలీటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆయన మొదట్లో ఖండించినా ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పొంగులేటి జూపల్లి బీజేపీలో చేరడం కష్టమేనని, ఖమ్మంలో బీజేపీ కంటే కాంగ్రెసే బలంగా ఉంది అన్నారు. ఇక పొంగులేటి జూపల్లిని కాంగ్రెస్ లోకి చేరమని ఆహ్వానిస్తే తననే కాంగ్రెస్ లో చేరమని సలహా ఇస్తున్నారని అన్నారు. ఈటల వ్యాఖ్యలతో పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఆయన మాటలు బట్టి చూస్తే బీజేపీలో ఆయన అసంతృప్తితో ఉన్నారని, బండి సంజయ్ని మార్చమని చెప్పినా అధిష్టానం మార్చకపోవడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ మధ్య ఈటలు సైతం కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులతో ఈటల చర్చించినట్లు తెలుస్తోంది.